హాయ్ ఫ్రెండ్స్ ఈ మూవీ పేరు వచ్చేసి దిస్ ఈజ్ హౌ యూ డై సినిమా ప్రారంభంలో రన్నింగ్ చేస్తున్న ఒక అమ్మాయికి ఒక మిషన్ కనబడుతుంది ఆ మెషిన్ పేరు మెషిన్ ఆఫ్ డెత్ ఆ మెషిన్ పైన ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని రాసి ఉంటుంది ఈ అమ్మాయి తన చావు గురించి తెలుసుకోవాలనుకుంటుంది దానికోసం ఆమె తన వేలుని మిషన్ లో పెడుతుంది మిషన్ ఆమె బ్లడ్ శాంపుల్ తీసుకొని రిపోర్ట్ కార్డుని బయటకు పంపుతుంది ఆమె ఆ కార్డు చూసి సంతోషంగా నవ్వుకుంటుంది ఎందుకంటే ఆ కార్డు పైన ఓల్డ్ ఏజ్ అని రాసి ఉంటుంది తర్వాత ఆమె మళ్ళీ పరుగు ప్రారంభిస్తుంది అప్పుడే ఒక కారు వేగంగా వచ్చి ఆమెను గుద్ది చంపేస్తుంది ఆ కారుని నడిపింది ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ అంటే ఆ మిషన్ చెప్పింది నిజం తర్వాత ఈ మిషన్ ని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉపయోగిస్తాడు అతని బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత మిషన్ ఒక కార్డుని బయటకు ఇస్తుంది అందులో పారాషూట్ ఫెయిల్యూర్ అని రాసి ఉంటుంది అంటే అతని చావు పారాషూట్ ఫెల్యూర్ ద్వారా అవుతుందని అతను పారాషూట్ అస్సలు ఉపయోగించకూడదని అనుకుంటాడు మరుసటి రోజు అతను గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక పారాషూట్ వచ్చి అతనిపై పడి చనిపోతాడు తర్వాత ఒక యంగ్ బాయ్ ఆ ని ఉపయోగిస్తాడు అతని కార్డు పైన అతని చావు ఒక హార్ట్ గర్లు ద్వారా అవుతుందని ఉంటుంది మరుసటి రోజు అతను బీచ్కు వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చి మీరు నా బాడీకి సన్స్క్రీన్ రాయగలరా అని అడుగుతుంది అప్పుడు అతను లేదు నేను చేయలేను అని కొద్ది దూరం వెళ్తాడు అప్పుడే సడన్గా మంటల్లో కాలుతున్న ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి అతన్ని కాల్ చేస్తుంది తర్వాత ఆ మిషన్ని ఒక అమ్మాయి యూజ్ చేస్తుంది ఆమె కార్డ్లో టైం ట్రావెల్ అని రాసి ఉంటుంది ఆమె ఆ విషయాన్ని ఆమె స్నేహితురాలికి చెబితే కానీ ఆమె ఆ మాటలు నమ్మదు దాంతో వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు ఆమె స్నేహితురాలు ఆమెను ఒక టైంతో కొడుతుంది దాని నుండి టైం ట్రావెల్ పోర్టల్ ఓపెన్ అయ్యి ఆ అమ్మాయి వరల్డ్ వార్ సమయానికి చేరుకుంటుంది అక్కడ విపరీతమైన ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది ఆ బుల్లెట్స్ ఆమెకు తగిలి అక్కడే చనిపోతుంది తర్వాత ఆ ని ఒక పెద్దాయన యూజ్ చేస్తాడు అతని పైన బియర్ అని రాసి ఉంటుంది అంటే దాని అర్థం అతని చావు ఒక ఎలుగుబంటి ద్వారా అని అర్థం అతను బియర్లా కనిపిస్తున్న వస్తువులన్నింటికీ దూరంగా ఉంటాడు ఒకరోజు అతని కూతురు ఫారెస్ట్ ట్రిప్ కి వెళ్దామని అడుగుతుంది కానీ అతను ఎలుగుబంటి భయం కారణంగా వద్దు అంటాడు ఆమె అడవిలో ఎక్కువ లోపటికి వెళ్ళము అని అనడంతో ఒప్పుకుంటాడు మరుసటి రోజు వాళ్ళిద్దరూ అడవికి వెళ్తారు అతని రక్షణ కోసం ఒక ఆయుధాన్ని కూడా తీసుకెళ్తాడు కానీ అతను సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడు అతను ఆ కార్డులో ఉన్నది నిజం కాదు అని అనుకుంటాడు అప్పుడే ఒక ఎలుగుబంటి వాళ్ళ ఇంట్లో దూరి అతన్ని చంపేస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి subscribe please subscribe please subscribe subscribe please subscribe subscribe, subscribe.